సాయిటివి ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథన్ ప్రతిరూపం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సాయిటివి చేపట్టినటువంటి ఈ సాయినాథన్ ప్రతిరూపం ఈ యొక్క మన ఇళ్లలో కొలువు తీరాల్సినటువంటి సాయిబాబాకు సంబంధించినటువంటి విలువైన వస్తువుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే చాలామంది భక్తులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడం, దాదాపు రిజిస్టర్ చేసుకున్న వారందరికీ కూడా అందజేయడం కూడా జరుగుతుంది. నిన్న మనం చెప్పుకున్నట్టు ఇది మనం కొంత పరిమిత కాలానికి మనం చేయాల్సి ఉంది కాబట్టి త్వరగా ఎవరైతే ఈ యొక్క కిట్లను తీసుకోదలుచుకున్నారో వారందరూ కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. హైదరాబాదు మినహా మిగతా ప్రాంతాల వాళ్ళందరికీ కూడా వీటిని కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. హైదరాబాదులో వీలైనంత వరకు హోమ్ డెలివరీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి సాయి భక్తుడు ఉపయోగించుకొని వందేళ్ల బాబా మహాసమాధి శతాబ్దోత్సవం నాటికి మీ మీ గృహాల్లో ఈ యొక్క విలువైనటువంటి వస్తువుల్ని ఉంచుకోండి, మీ యొక్క జీవితాలను ధన్యం చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా సరే ఈ యొక్క బాబాకు సంబంధించినటువంటి కిట్లను మీరు పేరు రిజిస్టర్ చేసుకోవడానికి మీరు తీసుకోవడానికి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9133338196 9133338197 9133338195 నెంబర్లకు మీరు ఫోన్ చేసి సంప్రదించండి. మనము బాబాకు సంబంధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో అందిస్తున్నటువంటి ఒక్కొక్క వస్తువుకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇందులో బాబాకు సంబంధించి బాబా సచ్చరిత. బాబా సచ్చరిత అంటే బాబాకు సచ్చరితకు తేడా లేదు, ఎందుకంటే బాబా ఆత్మ అందులో నిమిడీకృతమై ఉంది. బాబా ఆత్మగా మనం చెప్పుకునేటువంటి సచ్చరిత మనందరి ఇళ్లలో ఉండాలి. అయితే సచ్చరితకు సంబంధించి చాలామందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర సచ్చరిత ఉందండి, ఎవరో అంటే మామూలుగా మనకు మార్కెట్లో దొరికే సచ్చరిత చాలామంది తీసుకొని ఉంటారు. అయితే ఆ సచ్చరితకు దీనికి తేడా ఏంటంటే ఇది షిరిడి సంస్థానం వాళ్ళు అధికారికంగా ప్రచురించేటువంటి సచ్చరిత, పత్తినారాయణరావు గారు తెలుగు అనువదించినటువంటి సచ్చరిత. కాబట్టి ఇది ఏంటంటే బాబా అనుగ్రహంతో బాబా సంస్థానం నుంచి వెలువడుతున్నటువంటి అధికారికమైనటువంటి పుస్తకం. ఇది మన ఇళ్లలో ఉంటే సాక్షాత్తు బాబా మనతో పాటు ఉన్నట్టు. చాలామందికి అనుభవం ఏంటంటే బాబా సచ్చరితను తము ఎటు వెళ్ళినా తమతో పాటు తమ ఒక వస్తు ఆ సచ్చరితను తీసుకెళ్లడం చాలామందికి అలవాటు. ఎందుకంటే సచ్చరిత మనతో ఉంది అని అంటే బాబా మనతో ఉన్నారు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మనం సచ్చరితను తీసుకెళ్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో సచ్చరిత వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఏదో ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరక్క చాలా సతమతమైపోతుంటాం. ఎందుకంటే మన మనసుకు సమాధానం దొరికితే కొంత ఆ ఆందోళన తగ్గి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే సచ్చరిత మన దగ్గర ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక సమస్య కానీ ఇంకోటి కానీ ఉన్నప్పుడు ఆ యొక్క సచ్చరితలో మనం కళ్ళు మూసుకొని ఒక పేజీ తీస్తే ఆ పేజీలో వచ్చేటువంటి సమాధానం మనల్ని ఎంతో సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే చాలామందికి అనుభవం ఏదో ఆందోళనగా ఉంది, లేకపోతే ఏదో దేనికి సంబంధించినా ఏదైనా బాబాను అడగదలుచుకున్నాం, ఏంటి అసలు ఏం చెప్తున్నాడు, అక్కడ ప్రతి ఒక్క లైన్లో ఆ పేజీలో మనం తీసినటువంటి పేజీలో కానీ ఆ అధ్యాయంలో కానీ మనకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అంత విశిష్టమైనటువంటిది సాయి సచ్చరిత. అదేవిధంగా చాలామందికి సాయి సచ్చరితకు సంబంధించి మరి పుస్తకం తీసుకుంటున్నాము, తీసుకొని మనం ఇంట్లో ఊరికేనే పెట్టుకుంటామా, లేకపోతే ఏంటి దాన్ని పారాయణ చేయాలా, ఇటువంటి సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి. ఇందులో సచ్చరితలో ప్రథమంగా చాలామంది చేసేటువంటిది ఏంటంటే సప్తాహ పారాయణ, అంటే 7 రోజులు పారాయణ చేస్తుంటారు. ఈ 7 రోజుల్లో ఒక్కొక్క రోజు నిర్దేశించినటువంటి అధ్యాయాలు 8, 6, 7 ఆ విధంగా ఉంటాయి. ప్రతిరోజు చదవాల్సినవి ఆ విధంగా చదువుతూ ఉంటారు. కానీ మొదటిసారి సచ్చరిత చదివినటువంటి వాళ్లకు ఒక సూచన ఏంటంటే మీరు మొదట సప్తాహ పారాయణ, అంటే రోజుకు నేను 7 అధ్యాయాలు చదవాలి, 8 అధ్యాయాలు చదవాలి అనేటువంటి నిబంధన పెట్టుకోకండి.
వీలైతే ఒకటి చదవండి రెండు చదవండి చిన్న అధ్యాయాలు ఉంటే మూడు చదవండి ఎందుకంటే మొదటిసారి చదువుతున్నప్పుడు ఆ యొక్క ఏదైతే ఆ పుస్తకంలో ఉందో అది మన మనసులోకి వెళ్ళాలి చదివేటప్పుడు మనం దాన్ని చాలా శ్రద్ధగా చాలా కాన్సంట్రేషన్ గా చదవడం మూలంగా మనకు ఒకసారి చదివినటువంటిది మన మనసులో నాటకపోతుంది కాబట్టి అట్లా సప్తాహ పారాయణ చేయవచ్చు ఇంకా చాలా మందికి మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే కనీసం రోజుకు ఒక అధ్యాయాన్ని చదువుకోవడం ఒక అధ్యాయాన్ని చదువుకోవడం వల్ల ఏంటంటే మన ఈరోజు మన ఈరోజు మన పనులు మనం ప్రారంభించుకునే ముందు లేకపోతే ఆఫీస్కి వెళ్లే ముందో లేకపోతే ఆఫీస్కి వెళ్లే దారిలోనో మనం ఒక్క అధ్యాయాన్ని గనక మనం పారాయణ చేయగలిగితే ఆ రోజంతా కూడా మన ధ్యాస అంతా కూడా బాబా పైన ఉంటుంది నేను చాలా సందర్భాల్లో నేను గమనిస్తుంటాను హైదరాబాద్లో మనం ట్రాఫిక్లో ఇటీవల కాలంలో వెళ్తున్నప్పుడు నేనున్నటువంటి వాహనం పక్కన ఇంకొక వాహనం ఆగింది ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు మేబీ అది గవర్నమెంట్లో చాలా పెద్ద పోస్టులో ఉన్నటువంటి అఫీషియల్ వెహికల్ లాగా ఉంది సరే ఆయన ఒక పుస్తకం చదువుతున్నారు మామూలుగా సచ్చరితలాగా ఒక ఎర్ర అట్ట దానికి బాబా బొమ్మ ఉంటే ఆటోమేటిక్గా మన కళ్ళు అటువైపు పోతుంటాయన్నమాట అసలు ఏం పుస్తకం చదువుతున్నారని చెప్పి చూస్తే బాబా సచ్చరిత ఆయన వాహనంలో వెళ్తూ చదువుకుంటున్నారు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ ప్రాక్టీస్ అనేది మనల్ని ఎంత దగ్గరగా చేస్తుందంటే బాబాకు అంత దగ్గరగా చేస్తుంది ఇట్లా సచ్చరితను మనం మన నిత్య జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఆ నిత్య జీవితంలో మనం సచ్చరితను భాగం చేసుకోవడం ద్వారా మన జీవితము చాలా సద్వినియోగం అవుతుంది అంతేకాదు మన జీవితంలో వచ్చేటువంటి ఎత్తుపల్లాలు కానీ సమస్యలు కానీ వీటన్నింటినీ మనం అధిగమించగలుగుతామనేటువంటి ఒక భరోసా సచ్చరిత మనకిస్తుంది అనేక రకాలైనటువంటి నిదర్శనాలను కూడా సచ్చరిత చూపెడుతుంది అయితే మనం అందిస్తున్నటువంటి ఈ యొక్క కిట్లో ఎందుకు మనం సచ్చరిత ఈ వస్తువులన్నీ ఎందుకు పెట్టాం అని అంటే చాలామంది ఈరోజు మేము చేసినటువంటి ఏదైతే చిన్న ఒక సర్వే అనుకోండి లేకపోతే ఒక గమనించినటువంటి దాంట్లో అయితే ఏంటి సాయిబాబా మందిరాలకు వందల సంఖ్యలో వేల సంఖ్యలో అంటే ఎక్కడ మా హైదరాబాద్ నగరంలో కొన్ని వంద మందిరాలు ఉన్నాయి అదేవిధంగా చాలా ప్రాంతాల్లో చాలా మందిరాలు ఉన్నాయి మందిరాలకు వస్తున్నటువంటి భక్తుల్లో దాదాపు 80% మందికి బాబా సచ్చరిత పైన ఒక అవగాహన లేదు బాబా జీవిత చరిత్ర పుస్తకం ఒకటి ఉంటుంది దాన్ని మనం పారాయణ చేయాలి లేకపోతే దాన్ని అది మన ఇంట్లో ఉండాలి కనీసం దాన్ని రోజుకు ఒక అధ్యాయం అన్న చదవాలన్నటువంటి అవగాహన చాలా 80% భక్తుల్లో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే గుడికి వచ్చేటువంటి లేకపోతే బాబాను ఆరాధించేటువంటి ఏదైతే ఈ సమూహం అంటే బాబా భక్తుల సమూహం ఉందో వాళ్ళల్లో అంటే ఒక రకమైనటువంటి చైతన్యాన్ని బాబా పట్ల బాబా మార్గంలో ఒక మెట్టెక్కిచ్చేటువంటి ప్రయత్నాన్ని ఏదైతే యూజువల్గా ఉన్నటువంటి రోజు మనం బాబా భక్తులం వెళ్ళేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి చేయకపోవడం వాటి పట్ల భక్తులకు అవగాహన కల్పించకపోవడం వల్లనే దాదాపు 80% మంది భక్తులకు దానిపైన అవగాహన లేదు బాబా కృప వల్ల ఈరోజు మనం మొత్తంకి మొత్తం కాకపోయినా సాయి టీవీ ఉన్నటువంటి పరిధిలో తనకున్నటువంటి పరిధిలో బాబా ఈ యొక్క సచ్చరితపైన ఒక చక్కటి అవగాహనను కల్పించడానికి ఆ సచ్చరితలో ఉన్నటువంటి విషయాలు మన మనసుల్లో నాటకపోయేలాగా మనం ప్రతిరోజు సచ్చరిత పారాయణ మనం మన సాయి టీవీలో మధ్యాహ్నం పూట మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ఆ చూసినటువంటి దాన్ని మనం మననం చేసుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే ఆ పుస్తకం మన దగ్గర ఉండడం ఇప్పుడు ఒక సాయి బంధువు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం సాయిరామ్ అండి సాయిరామ్ అండి అమ్మా మీ పేరు మా పేరు రమణ అండి రమణ గారు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను కల్తీనగర్ నుంచి అండి చెప్పండి అమ్మా మరి నేను మొన్న సాయి చరిత్ర బుక్స్ తీసుకున్నానండి సాయి చరిత్రవి అమ్మా అవి గురువారం ప్రారంభించి బుధవారం కల్లా పూర్తి చేయాలంటారా లేదంటే రోజుకి ఒకటి రెండు అధ్యాయాలు చదవమంటారా అని తెలిసే వివరము మొదటిసారి చదువుతున్నానండి అమ్మా ఇప్పుడు అంటే మీరు మొదటిసారి చదువుతున్నారా ఇంతకు ముందు చదివి ఉన్నారా సచ్చరిత
అయితే మీరు మొదటగా ఏం చేస్తారంటమ్మా ఆ గురువారం నాడు మీరు ఆ ఏడు అధ్యాయాలు ఏందంటే అట్లా ఫస్ట్ టైం చదివినప్పుడు ఆ ఏడు అధ్యాయాలు ఒకటేసారి చదివితే ఏందంటే అది కొంచెం మన మనసుకు ఎక్కకపోవచ్చు అందుకని మీరు ఏం చేస్తారంటే మొదటిసారి మీరు చదివేటప్పుడు చూడండి ఫస్ట్ రోజు ఒక రెండు అధ్యాయాలు చదవండి మీరు అంటే గురువారం మొదలుపెట్టి బుధవారం అయిపోయే దాన్ని దాన్ని సప్తాహ పారాయణ అంటామమ్మా ఏడు రోజులు పారాయణ అంటాం మీరు మొదటిసారి చేసేటప్పుడు ఆ విధంగా ఖచ్చితంగా నియమంగా ఏడు ఏడు రోజుల పారాయణ చేయాలన్నటువంటిది ఏమీ ఉండదమ్మా అలా మనము ఏదో మొక్కుబడిగా పారాయణ చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఒక పుస్తకాన్ని ఒకసారి మనం పూర్తిగా ఒకసారి చదివిన తర్వాత దానిపైన అవగాహన వచ్చిన తర్వాత మనం భక్తి శ్రద్ధలతోటి ఆ తర్వాత సప్తాహ పారాయణ చేయండి చూడండి అమ్మా ఇప్పుడు మీకు ఈరోజు సపోజ్ గురువారం నాడు మొదలు పెడతారమ్మా ఒక రెండు అధ్యాయాలు మీరు చదవగలిగితే రెండు అధ్యాయాలు చదవండి చదివిన దాన్ని ఆ రోజు మళ్ళీ మీకు మననం చేసుకోండి అంటే మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు మొదటి అధ్యాయంలో బాబా యొక్క గొప్పతనాన్ని హేమాట్ పంత్ షిరిడీకి రావడాన్ని గోధుమల విసిరే గోధుమల కథ ఇదంతా ఉంటది వీటన్నింటినీ సాయంత్రం ఒకసారి మననం చేసుకోండి దాంట్లో ఏమన్నా మళ్ళీ మీకు డౌట్ వస్తే ఆ రోజు ఆ రెండు అధ్యాయాలు మళ్ళీ సాయంత్రం చదువుకోండి సరేనండి ఆ విధంగా చేయండి అమ్మా అలాగైతే నేను రోజు రెండు అధ్యాయాలు చదువుతానండి అది చిన్న అధ్యాయాలకి మూడు లేకపోతే నాలుగు లేదంటే రెండు అలా చదివేసి చేస్తాను ఇది పూర్తయ్యి నాకు అంత అవగాహన వచ్చిన తర్వాత మామూలుగా సప్తంలో ప్రయాణం చేయాలనుకుంటున్నానండి అప్పుడు చేయండి అమ్మా మీకు ఒక పది ఇరవై రోజుల్లో ఒక అవగాహన వస్తుంది ఫస్ట్ పుస్తకం పట్ల అదేనండి వచ్చిన తర్వాత అప్పుడు మనకు దానిపైన భక్తి శ్రద్ధలు దానిపైన ఒక కాన్సన్ట్రేషన్ మనకు కుదురుతుంది అన్నమాట అవునండి అమ్మా ఇంతకుముందు మీకు మీరు అంటే ఎన్ని రోజుల నుంచి బాబా భక్తులు మీరు ఏంటండి అంటే సాయిబాబాను మీరు ఎన్ని రోజుల నుంచి ఆరాధిస్తూ ఉన్నారు నేనంటే అంతకుముందు తెలియదు టూ ఇయర్స్ నుంచేనండి ఎక్కువగా సాయి టీవీ వచ్చిన దగ్గర నుంచి ఇక ఎక్కువగా అంటే బాబాకు ఒక జీవిత చరిత్ర ఉంటది సచ్చరిత్ర ఉంటది అది మనం తెచ్చుకోవాలి అన్నటువంటిది మీకు ఇంతకు ముందు తెలుసా అండి అంటే తెలుసు కానీ అంటే విన్నాను కదండి నాకు అంత అవగాహన లేదండి అంటే నేను ఇంట్రెస్ట్ పట్టించుకోలేదు తర్వాత నేను ఎవరో చెప్తుంటే నేను అలాగని చెప్పేసి నేను బాబానే బాబాని మనస్ఫూర్తిగా నమ్ముకున్నానండి ఎందుకంటే నేను నమ్ముకున్నది నాకు అయింది అనమాట అంటే అంతకుముందు నాకు అంటే ఎవరెవరు చెప్తుంటే నేను పట్టించుకోలేదండి కాకపోతే తర్వాత బాబా గురించి బాబా మహిమల గురించి ఎవరో చెప్తుంటే వినేసి ఇక నేను తనని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఇక నేను నాకు ఇది అని చెప్పేసి నేను ఆయన్ని నమ్ముకున్నానండి దానివల్ల నాకు చాలా ప్రశాంతంగా మా ఇంట్లో సంతోషంగా ఏదైనా సరే నాకు అంత ఒక బాగుందండి అంటే ఇప్పుడు చెప్పారమ్మా సాయి టీవీ వచ్చిన తర్వాత ఇంకా బాబాని ఎక్కువ నమ్మడం మొదలు పెట్టాను రెండు సంవత్సరాల నుంచి సాయి టీవీ చూస్తున్నా ఎందుకు అనిపించింది అలా మీకు ఎందుకంటే తను నమ్ముకున్న తర్వాత నాకు కొన్ని సమస్యలు తీరినాయండి ఇక నా చెప్పలేకపోతున్నాండి నాకు మాటల ద్వారా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇక అసలు అంతకుముందు మా భార్య మర్తల మధ్య కూడా ఎప్పుడు ఏదో సమస్యలు ఉంటూనే ఉండేవండి ఇక అలాంటివి అనేది తను నమ్ముకున్న తర్వాత ఆ సమస్యల మొత్తం పోయి మా ఇంట్లో చాలా ప్రశాంతతగా ఉంది సాయి టీవీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారమ్మా అంటే ఏం నేర్చుకున్నారు బాబా గురించి కొత్తగా బాబా గురించి ఏం తెలుసుకోగలిగారు ఏంటండి సాయి టీవీ ద్వారా బాబా గురించి మీరు ఏం తెలుసుకోగలిగారు కొత్తగా ఏం నేర్చుకున్నారు అదేనండి మీరు చేసే ప్రతి ఒక్క పని చూస్తున్నాను తను నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి సమస్య కానీ ఏదేం సరి ఏది ఉండవని చెప్పేసి నాకు అదొక అవగాహన వచ్చిందండి నేను అర్పణ ద్వారా అది చేశాను ఇక ఈ రెండు సంవత్సరాల నుంచి మటుకు సాయి ఇదండి సాయి స్థవనం అంటే కంటిన్యూస్ రోజు చదువుతానే ఉంటానండి మీకు ఒక విషయం చెప్పనమ్మా ఆ స్థవన మంజరే మీ సమస్యలన్నింటినీ గట్టెక్కించింది ఏంటండి ఆ స్తవన మంజరి పారాయణనే మీ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కిచ్చింది అది నాకు నమ్మకమేనండి అది నాకు తెలుసుకున్నాను నేను కూడా ఆ పారాయణం చేస్తే కష్టాలు తొలగిపోతాయి అని చెప్పేసి ఇక నాకు అర్థమైంది కాబట్టి నేను ఆ స్తవన మంజరి మటుకు ఈ టూ ఇయర్స్ నుంచి మటుకు కంటిన్యూగా క్రమం తప్పకుండా చదువుతానే ఉన్నానండి అంటే ఏదైనా ఇంట్లో చెయ్యలేని పరిస్థితిలో తప్పితే కంటిన్యూగా రోజు నేను చదువుకుంటానే ఉన్నానండి కాబట్టి ఈ సచ్చరిత్ర అనేది ఇంత మటుకు చదవలేదండి నేను అదే అమ్మా ఇప్పుడు మీ ఇంటికి చేరింది కదా సచ్చరిత తీసుకున్నానండి మొన్న ఈవినింగ్ తీసుకున్నాను ఇక నిన్న ఎందుకంటే అండి గురువారం కదా ప్రారంభిద్దామంటే ఇంట్లో చేయలేని పరిస్థితి అండి అందుకని ఆగిపోయాను దాంట్లో మీకు హారతులది సగ్నోపాసన పుస్తకం కూడా వచ్చింది కదమ్మా దాంట్లో చక్కగా అన్ని ఉంటాయి
హారతలకు సంబంధించినటువంటి అర్థం గాని లేకపోతే సాయి కష్ట నివారణ స్తోత్రం మనకు ఉంటుందమ్మా. ప్రథమం సాయి నాదాయ, ద్వితీయం ద్వారకామైనే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే. ఇవి ఈ స్తోత్రం చాలా అద్భుతమైంది అనమాట. దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కష్టాలు చాలా త్వరగా వాటి నుంచి బయటపడతాం అనమాట. అవన్నీ కూడా సగనోపాసన అనేటువంటి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అది కూడా చదవండి అమ్మా. అది ఒకటను. ఇప్పుడు సాయి నామ బుక్స్ ఇచ్చారు కదండి. అవునమ్మా. అవి ఎన్ని రోజులు పూర్తి చేయాలంటారు? మీకు ఆ కిట్ లో రెండు పుస్తకాలు వచ్చి ఉంటాయి కదమ్మా. అవునండి, రెండు వచ్చింది. ఆ రెండు పుస్తకాలు మీరు ఏం చేస్తారంటే, రేపు ఈ నెల ఒక పుస్తకం పూర్తి చేయండి అమ్మా, వచ్చే నెల ఒక పుస్తకం పూర్తి చేయండి. చేసి మళ్ళీ మాకు వాటిని కొరియర్ ద్వారా గానీ లేకపోతే ఎవరైనా అక్కడ మీకు దగ్గరలో ఉంటే వాళ్ళకి అందజేస్తే అవి మళ్ళీ ఉమారాణి గారి దగ్గర ఇవ్వండి. అక్కడ పంపించండి. ఇప్పుడు అవి ఆ నామాలు ఇన్ని రోజులని పూర్తి చేయాలంటారా లేదంటే మనకి? లేదమ్మా, మీరు ఇప్పుడు దాంట్లో 9 ఉన్నాయి కదమ్మా, రోజుకి ఒకటి రాయండి. రోజుకో రాయండి, చక్కగా మీకు 9 రోజుల్లో అయిపోతుంది ఒక నెలలో. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకోటి మొదలు పెట్టండి. సరేనండి, అప్పుడు కల్లా పూజ చేసేసి నేను ఆంటీ గారికి పంపిస్తాను. పంపించండి. సరేనండి, చాలా సంతోషం. మనం ఈ ఫోన్ కాల్ కంటే ముందు మనం ఒక విషయం మాట్లాడుకుంటున్నాం. చాలా మంది బాబా భక్తులు ఉన్నారు, వాళ్ళకి సచ్చరిత పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎక్కడి నుంచి తీసుకోవాలనేటువంటి సమాచారం కూడా చాలామందికి తెలియదు. అది మాట్లాడుకుంటున్న సందర్భంలో వీరి ఫోన్ కాల్ వచ్చింది. ఎందుకంటే చాలామంది బాబాను ఆరాధిస్తున్నారు వీరిలాగానే, కానీ బాబా జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అవగాహన అది చదవడం వల్ల మనకేంటి ప్రయోజనం? దానివల్ల బాబా మార్గంలో మనం ఏం నేర్చుకుంటాం? ఈ విషయాలు చాలామందికి అవగాహన లేదు. నిజంగా ఈ యొక్క మనం చేస్తున్నటువంటి ఈ సాయికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా మన ఇళ్లలో ఉండాలి. ఒక సచ్చరితో పాటు మనం ఇచ్చేటువంటి హారతులకు సంబంధించిన పుస్తకం, సగుణోపాసన అనే పుస్తకము, అదేవిధంగా మనకు స్తవనమంజరి. ఈ ఆవిడ స్తవనమంజరి లాస్ట్ మనం చేసినప్పుడు స్తవనమంజరికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆవిడ తీసుకున్నట్టున్నారు. చాలామందికి ఆ స్తవనమంజరి వల్ల ఎంతోమందికి చాలా కష్టాల నుంచి బయటపడ్డారు. ఎందుకంటే అది ఉండేది దాదాపు ఒక 10 నుంచి 12 పేజీలే, చిన్న పుస్తకం. అది రోజు పారాయణ చేయడం వల్ల అనేక మంది ఆ యొక్క కష్టాల నుంచి, దాని నుంచి బయటపడడం జరిగింది. ఇటువంటి నిదర్శనాలు ఎన్నో. ఇది మనం ఒక యంత్రం కాదు, తంత్రం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇదేదో మాయ విద్య కూడా కాదు. మనం మన కష్టాల నుంచి గట్టెక్కడానికి మనమేం చేసుకోదలుచుకున్నాం, ఏం సాధన చేయదలుచుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక సాధనా మార్గాలుగా, ఒక సాధనగా ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా మన ఇళ్లలో ఉంచుకోవాలి, మన గృహాల్లో ఉంచుకోవాలనేటువంటి దాంతో మనందరం కూడా ఈ కిట్లను బాబా మహాసమాధి, ఎందుకంటే బాబా మహాసమాధి చెంది 100 సంవత్సరాలు కావస్తుంది. ఈ 100 సంవత్సరాల్లో బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క టైం డ్యూరేషన్ అంటే, కొంతమంది 5 సంవత్సరాల నుంచి బాబా మార్గంలోకి వచ్చి ఉండొచ్చు, కొంతమంది 10 సంవత్సరాల నుంచి ఉండి ఉండవచ్చు, ఇంకొంతమంది 20-30 సంవత్సరాల నుంచి బాబా మార్గంలో ఉండి ఉండవచ్చు. అయినా సరే చాలామంది దగ్గర బాబాకు సంబంధించినటువంటి సాహిత్యం కానీ, బాబాకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉండడంతో ఇవి అందరి ఇళ్లలో ఉండాలి. అందరూ బాబా కృపకు ఇంకా 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 పాత్రలు కావాలన్నటువంటి ఒక సదుద్దేశంతో వీటిని మనం తీసుకురావడం జరిగింది అందుబాటులోకి. ఎందుకంటే ప్రతిసారి అన్ని అవకాశాలు మనకు మనం కోరుకున్నప్పుడు రావు. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, వాటిని మనం తీసుకోవడం. ఎందుకంటే ఈ బాబా కోసం మనం 1,000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం కాదు. ఈ రోజుల్లో 4 కుటుంబ సభ్యులు సినిమాకి వెళ్తే 1,000 రూపాయలు అయిపోతాయి. కాబట్టి బాబా మార్గంలో చాలామంది మీరు అన్నదానం చేస్తుంటారు, ఇంకోటి చేస్తుంటారు. అయితే ఎవరైనా సరే ఆల్రెడీ సచ్చరిత ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు, మీరు దీన్ని తీసుకొని ఇతరులకు ఎవరైతే దాన్ని కొనుక్కోలేరో, ఎఫర్ట్ చేయలేరో, వాళ్ళకు కూడా మీరు ఒక బహుమతిలాగా ఇవ్వచ్చు. ఎందుకంటే అన్నం పెడితే ఆ పూటకు అయిపోతుంది, లేకపోతే వస్త్రం ఇస్తే 4 రోజులకు చిరిగిపోతుంది.
Kani idi chala adbutamaina twenty taratharalu manto patu unde twenty adbutamaina twenty pustakalu baba sahityam ivanni kuda kabatti ee yokka avakashanni meerandaru kuda sadvinyoga parchukuntaru ani cheppi mem marokka sari meeku vignapti chestu mee yokka evaraithe ee pustakalu ee yokka baba kitlu kavalanukuntunaro baba sachcharita vidiki sambandhinchina twenty pustakalu yokka nidhi meeku kavalsukunnatundi vallu kinda scroll avutunna twenty 91-3338196 గాని 91-3338197 గాని 91-3338195 నంబర్లకు మీరు ఫోన్ చేసి మీ యొక్క వివరాలను నమోదు చేసుకోండి నమోదు చేసుకున్న తర్వాత మీకు త్వరలో వీటిని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇది ఈ రోజు లైవ్ షో మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం